నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 109 గురించి మనం తెలుసుకుందాం. ఈ ఐపీసీ సెక్షన్ 109 ఏం తెలియజేస్తుందంటే, అబట్మెంట్ జరిగినప్పుడు, అంటే ఎప్పుడైనా ఒక అబట్ అంటే నేర ప్రోత్సాహకుడు ఒక నేరం చేయవలసిందిగా అవతల వ్యక్తిని పురిగొల్పినప్పుడు లేకపోతే ప్రోత్సహించినప్పుడు పర్యవసనంగా ఏదైనా నేరం జరిగితే అప్పుడు శిక్ష ఎలా ఉంటుందనే విషయం మనకి ఐపీసీ సెక్షన్ లో తెలియజేయబడింది. ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎక్స్ వై జెడ్ ముగ్గురు మిత్రులు ఉన్నారు, లేకపోతే ముగ్గురు వ్యాపారస్తులు ఉన్నారు, లాభార్జన కోసం లేకపోతే ఒక స్వార్థం కోసం ఎక్స్ వైని ప్రోత్సహించుండు, గో అండ్ కిల్ జెడ్ అని చెప్పేసి, జెడ్ ని చంపేసి అని చెప్పేసి. సో ఎక్స్ ప్రేరేపించాడు కాబట్టి వై వెళ్ళి జెడ్ ని చంపాడు. ఈ వై చంపాడు కాబట్టి అది హత్యానేరం కింద వస్తుంది. ఈ హత్యానేరం అనేది కేవలం వైకి మాత్రమే కాదు, నేరాన్ని ప్రోత్సహించాడు కాబట్టి ఎక్స్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్స్ వై ఇద్దరు హత్యానేరం కింద అరెస్ట్ చేయబడి హత్యానేరానికి ఎటువంటి జైలు శిక్ష ఉంటుందో అలాంటి జైలు శిక్ష విధించబడుతుంది. అంటే ఇది కేవలం హత్య కోసం మాత్రమే కాదు, ఎటువంటి అఫెన్స్ చేసినా సరే, అఫెన్స్ చేసినప్పుడు భారతీయ శిక్షాసంత ప్రకారం ఆ నేరానికి ఎటువంటి జైలు శిక్ష విధించబడుతుందో చట్ట ప్రకారం ఆ జైలు శిక్ష అనేది నేరం ప్రోత్సహించిన వాడికి అలాగే నేరం చేసిన వాడికి కూడా సమానంగా జైలు శిక్ష విధించబడుతుందనే అంశాన్ని మనం ఈ ఐపీసీ సెక్షన్ ద్వారా తెలుసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చట్టం పట్ల, న్యాయం పట్ల, శిక్ష పట్ల అవగాహన కల్పిస్తే నేరాలు చేయకుండా ఉంటారన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక సామాజిక వ్యక్తిగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ పోస్ట్ సమ్ కామెంట్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్.